బీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ వలసలే పోతున్నాయి. వచ్చేటోడు లేడు, పోయేటోడే ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది పోయి జాయిన్ అయ్యారు నిన్న స్థానిక ప్రజాప్రతినిధులు. ఆ బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళంతా రాజగోపాల్ రెడ్డి అంబటి చేరిండ్రు మునుగోళ్ళ. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఐలేయ కూడా చేరిండు. ఇప్పుడు టీడీపీ వ్యూహాత్మకంగా ఈసారి పోటీ చేయడం లేదు తెలంగాణలో, కాకపోతే సైలెంట్గా ఉన్నారు. టీడీపీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తలేదు, చంద్రబాబు దాని మీద ఏం మాట్లాడలేదు. ఆ జ్ఞానేశ్వర్ మొన్నటిదాకా రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఉన్నాయని పోయి కేసీఆర్ కాళ్ళ మీద పడ్డాడు. కానీ పార్టీ ఇప్పుడు సైలెంట్గా ఉన్నది. కానీ స్థానిక అవగాహనతోటి స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఐలయ్య కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతు ప్రకటించాడు. అక్కడ కూడా టీడీపీ బాగుంది, టీడీపీ ఓటు బ్యాంక్ ఉన్నది, అది రాజగోపాల్ రెడ్డికి ఉపయోగపడేది ఉంది. అంతకంటే ముందు సిపిఐ కూడా కాంగ్రెస్ తోటి పొత్తే కలిసింది కాబట్టి అక్కడ సిపిఐ బలమే ఉంది, సిపిఎంకు లేదు. సిపిఐ బలం కూడా రాజగోపాల్ రెడ్డికి ఉపయోగపడుతుంది. మొత్తం మీద సిపిఐ బలము, టీడీపీ బలము, అక్కడ ఆల్రెడీ బీజేపీ లేకపోతే ఆ అనుచరుల బలము. రాజగోపాల్ రెడ్డి అంటే ర్యాలీ అవుతున్నారు, బీజేపీ వాళ్ళు రాజగోపాల్ రెడ్డి అంటే ఫాలో అవుతున్నారు, కాంగ్రెస్ బలం ఎట్లా ఉన్నది. అక్కడ ఇప్పుడు మొత్తము ఏకపక్షంగానే యుద్ధం మొదలవుతుంది. మొత్తం యుద్ధం మొత్తము ఏకపక్షమే.